गंट को नोट तो पीलच ओर नी बद्धक तगलना कुख काल लागतना काल तो तनचुगा नोट तो चीची अनचुगा पैगा गंट को पीलवला ये मुहूर्ता कूतर बेड़ ताली पटकटा गाँ मुक्ल कटन मुक्ट मेक्की चेस्ना आ पगोरा चिटी चिटी एक्चावे पनी पाटा लेकुं नड़कदी हरकृष्ण गारिकृष्ण हत्य जरिए इतने हत्य चेसाड़ा विद्ला हत्य जग्गाराव प्राण लिपे साक्षि तूचि तूचि माटाड़े तूचि सच्चाराव गारिनी प्रासिक्यूट चेयडानिकि कोर्टु वारु अनुमतिंचोस्तुंगा कोरुतुन्नानु चूडंडि तूचि सच्चाराव गारु हत्य जरिगिन स्थलंलो मीरु उन्नारा अंटे अतनि हत्य चेयलेदु कदू निर्दोषि कदू नो अंटे इतने हत्य चेसाडु शिक्ष वेयमंटारा ऑल राइट ऑर्डर ऑर्डर ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది నిన్ను చంపేస్తాను ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతానురా నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కార్లో గాని ముద్దచేత గాని ముద్దుచేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించిన చోట ఊహించిన విధంగా హత్య చేయిస్తా త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి సార్ ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్న పొదలో ఉన్నాడు మేలేవా మా మావయ్య పెద్ద సోమేర్ అనుకున్నాను అంతకంటే సోమేర్ల ఉన్నావు నువ్వు అర్జెంట్ సార్ ఆ అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను ఆహా తొందరగా వచ్చే బాబు ఆ టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఓ ఇదేవుడు సార్ వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయని నడి రోడ్డు మీద కొట్టారు ఏంటి ఆ పరపొంటన చేజారిందండి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అదేవుడు సార్ కావాలని దేలకేసుకొట్టి చేజారిందంటారు ఏంటి పరపొంటన పెందలవయ్యా ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడి కొట్టి వాళ్ళ ఫాదర్ శివుడి కొట్టి కలిపి కొట్టు వెళ్ళు అలాగే బాబు ఆ అలాగే బాబు సార్ రండి సార్ ఈ రోజు బస్సులు బంద్ ఎక్కండి ఆ సరే కోర్టు పోని సార్ స్వర్గంలో నరకం సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమరు చూస్తానండి చూపిస్తాను పదండి ఏంటి ఎక్కడ ఆపావు వీడి లేచుకుంటానండి వీడ జగ్గరావు గారి మనిషి ఉంటాడు రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను అయ్యో ఐ బాబాయ్ ఏ సార్ ఏ సార్ बाबू लक्ष उ मिगता याबे वेलु रेप रजिस्ट्रेशन रोजू इस्तान जयराम जी की अलागे सर उंटा सर अच्छा इल्लम्मुतंडी अम्मुताने నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి 100 రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏంటండి
అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా బ్రతకనండి నేను లేకుండా బతకగలవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట నువ్వు నిజంగా జగ్గారగొడ మనిషివేనే అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోవాలి కొంచెం ముట్టించు ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా మీ అల్లుడు ఎక్కడా అల్లుడా ఎందుకు చంపడానికా పాపోతను ఏం చేయొద్దు కావాలంటే ముప్పెట్టం చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చిండేవాణ్ణి అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబు వేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి జైల్లో ఉండబట్టి బతికిపోయాను అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా ఫైవ్ రూపీస్ హెల్ప్ చేయండి సార్ సార్ ఫైవ్ రూపీస్ ధర్మం చేయండి సార్ అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ ఫైవ్ రూపీస్ ఉంటాయండి సార్ సార్ ఫైవ్ రూపీస్ ఉంటాయండి సార్ సార్ ఓ ఫైవ్ రూపీస్ ఉంటాయండి సార్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్ ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్ అడుగు మా అల్లుడు అల్లుడు కాల్సరా ఆనాడు కట్టబొమ్మన పంగుట్టూరు ప్రకాశం పత్రి గారు ఈనాడు గురునాథరా రే దమ్ముంటే కాల్సరా మామూలు గురునాథ అనుకున్నారా 150,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోనరా దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్సరా కాల్సను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో అయ్య బాబోయ్ నేనే వస్తాను వెరీ గుడ్ ఐడియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలదే ఉన్నాయా ఇప్పుడు ప్రతి పనికి మానవాడికి ఏ విగ్రహం పెడుతున్నారు నేను పనికి మానవుడి విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు అరే విగ్రహం మారిపోతుంది విగ్రహం కాదు మా అల్లుడు పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు 100,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో 100,000 రూపాయలు అమ్మో అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా 100,000 రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నా లాంటి దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే ఇంకా అట్టగే ఉందా అట్టగే ఉందమ్మా కన్నెచ్చి కూడా చూడటం ఎక్కడ మీ శంకరం ఇదిగో బాబు శంకరం అంటే ఈ దూడ అవును బాబు సోమవారం నాడు పుట్టాడని ఆ పేరెట్టుకున్నాం కాత తొందరగా చూడండి బాబు నీకేమైనా బుద్ధి ఉందా నా పనంతా పాడు చేసావు గేదెల్ని దూడల్ని చూడడానికి నేనేమైనా పశువుల డాక్టర్ అనుకున్నావా ఏదైనా డాక్టరేగా ఎటు ఇందాక వచ్చారు ఓ పాలు చూసేలండి బాబు ఏంటి చూసేది శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి మనిషి అయితే తన బాధ చెప్పుకుంటారు బాబు ఇది నోరు వాయిలేని జీవం ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు ఈ మాత్రల్ని బాగా పొడి చేసి నీళ్ళలో కలిపివ్వండి తగ్గిపోతుంది అట్టగనే బాబు
మేల్చుకు ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా ఎనీ టైం ఏమంటున్నారా తలకంత బాగా తలదంట నన్నే చెప్పమంటున్నా మరి నువ్వేమంట ముందు ఒకసారి అనకోసారి తగిలించే